नमस्ते श्री सत्यानुस्कु स्वागतम ना पेर मोहन वंगोल नगर लोनी वैसीपी जिला केंद्र कार्यालय में 74वा गणतंत्र दिनोत्सव वेडुकलु घनंगा जरिगायि माजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी एंपी मागुंट श्रीनिवास रेड्डी दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालल वेसि निवाळुलर्पिंचारु जिला अध्यक्षुडु जंके वेंकट रेड्डी चेतुल मीदगा जातीय जेंडा आविष्करिंचारु74వ గణతంత్ర దినోత్సవం ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం మన పెద్దల యొక్క వారి యొక్క త్యాగ ఫలితాలే మరి ఈ రోజు మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచించే దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క नायकत्व में राज निर्मित रचित परस्थित मैं अंदर अन्नी रखा वर्ग अन्नी वर्गू सतोष का उ भारत देश आ रोज अंबेडकर राज राजे मरी महात्मा गांधी लाटी पेदलू वारी त्याग अंदर मन मरचिपू मरी गणतंत्र वेड मन ఎంతో గణంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరి వారి యొక్క త్యాగఫలాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి తప్పకుండా అందరం ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ప్రజల యొక్క వైఎస్ఆర్ పార్టీ మన్నల జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసే దాని కోసం అందరూ కూడా సహాయశక్తులు కృషి చేస్తారని కూడా ప్రజల యొక్క వాళ్ళ మనసు ఎరిగి వాళ్ళ పరిస్థితి ఎరిగి ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు మరి ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటుకు వచ్చేదానికోసం ఎమ్మెల్యే అందరూ కృషి చేస్తున్నారు అందరూ కూడా పేద వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మరి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేద దళిత బడుగు వర్గాలు మరి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలన్నీ కూడా అందరూ కూడా చేరే కార్యక్రమం చేపట్టుకున్నామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి అందరూ కూడా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవం అనేది కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా పరిరక్షణ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అప్పటి ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి కాన్స్టిట్యూషన్ తయారు చేయండి అని కోరిన మేరట ఈ కాన్స్టిట్యూషన్ 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున దానిని ఆమోదించి చేసుకున్న తర్వాతనే ఈ రిపబ్లిక్ డే అనేది కూడా స్టార్ట్ అయింది ఇది భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని కూడా తయారు చేసి ఆ రాజ్యాంగం ఇప్పటికి మనం ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ప్రజాహిత పరిపాలన అనే దాంట్లో ముఖ్యంగా కూడా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా ఆ రాజ్యాంగానికి అనుకూలంగా కూడా దీనిని అమలు చేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల 6 నెలల కాలంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా రాజ్యాంగ ప్రకారంగానే అన్నీ ఏదైనా సోషల్ యాక్టివిటీస్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్ అయినా లేక డెవలప్మెంట్ స్కీమ్స్ అనేది కూడా ముందుకు సాగిస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం మరొకసారి మీకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం 74వ రిపబ్లిక్ డే ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు
శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారి నుంచి వర్కింగ్ పాపులేషన్ గా ఉన్నారు సభ్యులు మరియు విశ్వవిఖ్యాతినందగా జాతి గౌరవం అని పరిమళ ఫలితం అఖండ భారత నాయుడు గారి పాట మనకి జ్ఞప్తికి వస్తూ ఉన్నది. సుదీర్ఘమైనటువంటి అన్ని రంగాలలో కూడా మన అందరి హృదయాలలో ఈ రోజు జ్ఞప్తికి వస్తూ ఉన్నారు. ఆ మహనీయుని గురించి రెండు మాటలు విందాం. రామ్జీ గారిని భరిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అధిరోహించిన విద్యాశిఖరాలు ఇంతింతాయి ఒటుంతాయి అన్న చందంగా అంచెలంచెలుగా వారు ఎదిగిన విధానం నా భూతో నా భవిష్యత్తి అలాంటి గొప్పబోతున్నారు. అవుతులైనటువంటి ప్రేక్షకులందరూ కూడా దయచేసి మీ మీ స్థానాలకు వచ్చినప్పుడు హనుమంతరిపాడు పిఆర్ 2 IC ఏకంతో ఒక ఫిషింగ్ హార్బర్ జిల్లాలో 4 కొరకు చేస్తున్న రీసర్వేలో పంపిణం చేయడం జరిగింది. 6,000 ను రాష్ట్రంలోనే త్రాగునీటి సమస్యలు మిషన్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ అనుమతి పొందారు. వారి యొక్క త్యాగ నిరతితో వీరు కూడా ముందుకు సాగుతూ న్యాయవాదిగా సమాజానికి చక్కని సేవల్ని అందిస్తూ న్యాయ పరిరక్షణకు భాగస్వాములు అవుతున్నారు. దేహాన్ని తన త్యాగ నిరతి వారి మనుమలు శ్రీ గోపాల వందనం గారు కూడా ఎవరో పురస్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. వారి యొక్క సతీమ అందించినటువంటి వాళ్ళు అందరూ కూడా పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకు చెరువుగా ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం జిల్లా పునర్వ్యవస్థీకరణ చేసి 38 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లా పునర్వ్యవస్థీకరణ చేసిన తరువాత రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా రూపొందిందన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు, చిన్నారులకి శుభాశీస్సులు. దేశ స్వతంత్రం కోసం ఎన్నోలని త్యాగాలు చేసిన స్వతంత్ర సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారాలు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశమునకు స్వతంత్రం వచ్చింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడినది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత ఇండియా సర్వసత్తగా ప్రజాస్వామ్య గణతంత్రంగా రాజ్యాంగం అవతరించింది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకి చేరువగా ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో
భాగంగా ప్రభుత్వం జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేసి 38 మండలుగా జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 719 విలేజ్ వార్డ్ సెక్రటరీట్స్ లోని 6797 మంది ఎంప్లాయీల ద్వారా ప్రజలకి సేవలు అందించడం జరుగుతుంది. 2022-23 సంవత్సరంలో ఏపీ సేవా సర్వీసెస్ కింద 14,33,378 సేవలు వినతులు పరిష్కరించడం జరిగింది. సమస్యలపై ప్రజల నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరిస్తూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఎస్సీ ఎస్టీ స్పెషల్ స్పందన, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్పెషల్ స్పందన నిర్వహించడం జరిగినది. తద్వారా మొత్తం 12,000 అప్లికేషన్స్ పరిష్కారం చేయడం జరిగింది. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ప్రకటనతో 2,54,392 ఎకరాలు ఆయకట్టుకు సాగు చేస్తూ 103 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ను నింపడం ద్వారా ప్రజలకి నీరు అందిస్తున్నాము. దేశంలో ఎక్కడ లభించని ఎంతో ప్రాముఖ్యమైన బ్లాక్ గ్యాలక్సీ గ్రనైట్ మన జిల్లాలో చీమకుర్తి నుండి 3,50,000 మెట్రిక్. రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి సమాన అవకాశాలు కల్పించిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకు సంక్రమించిన హక్కులను బాధ్యతలను నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లాలోని ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. చట్టం పట్ల అందరూ సమానమేనని, పేద ధనిక సామాజిక వ్యత్యాసాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం సహాయం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఆర్ శివకుమార్, ఎం సోమశేఖర్, ఆర్ శరత్బాబు, డి అమ్మన్న రాజా, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు కె సత్యకుమారి, ఎస్ జయలక్ష్మి, కె శ్యాంబాబు, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోనకొండ శ్రీనివాసరావు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. డెబ్బై 74వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు తెలిసేలా శకటాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ సర్వీస్, పాఠశాల విద్యాశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డిఆర్డీఏ, పౌర సరఫరాల శాఖలు వారి వారి అభివృద్ధికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. శకటాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందరికీ అన్నాన్ని పెట్టే రైతన్నని మనందరం కూడా అభినందించాలి. అదుగా వస్తున్న శకటం వ్యవసాయ, ఉద్యాన మరియు ఏపీఎంఐపి శాఖల సంయుక్త శకటం. 2023 అంతర్జాతీయ సదస్సులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించి చక్కటి ఏర్పాట్ల ద్వారా ఇదిగో ఈ శకటం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో ఆహార పంటలపై విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల మనం తినే ఆహారం పూర్తిగా విషతుల్యమైపోతోంది. ధాన్యాల యొక్క ప్రాధాన్యాన్ని ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అవి ఆరోగ్యానికి ఏమో ఎంత గొప్ప
రెండు సంయుక్తంగా హార్టికల్చర్ సాగుతూ ఉన్నది. వాస్తవంలోకి మార్చి చక్కటి స్వంత ఇంటిని ఇంటి అర్హులైన భేదవారిని గుర్తించి లేకుండా కని విని ఎరుగని రీతిలో రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ ప్రజలకు అందించే రెవెన్యూ శాఖ రకరకాల సేవలు అందిస్తూ ఉన్నది. మనకు ఓటు హక్కును అందించడానికి అందిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం37వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బారినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. 37వ డివిజన్ శివాజీనగర్ 2వ లైన్ లో 10 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు. సోనియాగాంధీ మొదటి లైన్లో 37 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి బాలినేని శ్రీనివాసరెడ్డి శిలాఫలకం ఆవిష్కరించారు. 37వ డివిజన్ విస్తీర్ణంలో చాలా పెద్దదని, ఇప్పటికే తన దృష్టికి వచ్చిన అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలోనే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, 38వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, డివిజన్ అధ్యక్షుడు జి వెంకటరెడ్డి, గోలి తిరుపతిరావు, కటారి శంకర్, నల్లమలపు కృష్ణారెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 37వ డివిజన్లో 46 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమం జరిగింది. సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు, వేణు గారు, వీరంతా కూడా సౌజన్యంతో జరిగింది ఇది. ఇంకా ముఖ్యంగా ఈ సంతానగర్లో చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అది త్వరలోనే మేమన్నీ కూడా పూర్తి చేస్తాం అనుకుంటుంది. కార్పొరేటర్ గారు చెప్పారు కొన్ని సంతానగర్లో వేయాలని, ఖచ్చితంగా కూడా సంతానగర్ సంబంధించినవి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. త్వరలోనే గొడవ గొడవ తిరిగినప్పుడు ఇంకా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. మొత్తం కూడా మేయర్ గారు, మన కార్పొరేట్ గారు ఆధ్వర్యంలో జరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏ డివియేషన్ లేకుండా అన్ని పకడ్బందీగా జరిగే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఎక్కడ కూడా 37 డివిజన్ అంటే ఒంగోలు కూడా అతి పెద్ద డివిజన్ ఇది కాబట్టి ఎక్కువ వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్, చంద్రబాబుల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతున్న విషయాన్ని వీర్రాజు దృష్టికి తీసుకువెళితే, పవన్ కళ్యాణ్ తన వారాహిని వాహనాన్ని ప్రారంభించే సమయంలో తనతో మాట్లాడారని, తమకు రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. చూద్దాం ఏం జరుగుద్దో, అంతకంటే ఎక్కువ నేను సమాధానం. ఏదన్నా ఒక్కొక్క మాట కాదండి, కొబ్బడకండి మీరు. ఏదన్నా ఒక మాట అంటే దానికి కొంత అర్థం ఉంటుంది, ఆ అర్థంలో ఆయన మాట్లాడుంటారు. ఆయన అడగండి, మొన్నే చెప్పాడుగా నేను వాళ్ళతోటే ఉన్నానని. కాదండి, ఆయన మొన్నే చెప్పారు వారాహిని వెహికల్లో నేను వారితోనే ఉన్నానన్నాను, వారితోటే ఉన్నానన్నాడు ఆయన. ఆయనంటే మళ్ళా కొనసాగుద్దా అదేంటండి. కాదండి,
కొనసాగుద్దా అని మేము 24లో అధికారంలోకి వస్తామని మేం చెప్తున్నాం, ఆయన చెప్తున్నాడు, మీకేం డౌట్ లేదు. మేము వారు కలిసే ఉన్నాం, 24లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు ఎందుకు? అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు ఎందుకు? ఇది చాలదా అధికారంలోకి రావడానికి? ఉంటారా ఉండరా, పోతారా ఉంటారా, ఇవన్నీ కూడా డైలాగులు. ఇవి వాస్తవాలు, అవన్నీ రాజకీయాలు, ఇవి వాస్తవాలు. దీంతో మేము ముందుకు వెళ్తాం, ఎవరైనా మాతో కలిసి వస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు వాటి రద్దుకు చర్యలు తీసుకోలేదని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ పిలుపులో భాగంగా ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మినీ స్టేడియం నుండి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమంలో 750 మంది రైతులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన ప్రధానమంత్రి ఆ ఊసే ఎత్తలేదని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. లక్కింపురంలో చంపబడ్డ రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. వీటన్నింటికీ నిరసనగా దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నేతలు పమిడి వెంకట్రావు, సుంచి చేసయ్య, చుండూరి రంగారావు, వడ్డీ హనుమారెడ్డి, చిట్టిబాటి వెంకటేశ్వర్లు, లలితకుమారి, పెంట్యాల హనుమంతరావు, ఎస్కే మహబూ, ఎంఎస్ సాయి, పరిటాల కోటేశ్వరరావు, పీవడబ్ల్యూ నాయకురాలు పద్మ, పివిఆర్ చౌదరి, ఉప్పుటూరి ప్రకాశ్రావు పాల్గొన్నారు. ట్రాక్టర్ ర్యాలీ మినీ స్టేడియం నుండి A1 ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. కానీ నేటికి ఆ హామీ లేయి కూడా అమలు చేయకుండా సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ నాయకత్వం పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ట్రాక్టర్ ర్యాలీలని, బైక్ ర్యాలీలని జయప్రదం చేయటం ద్వారా రైతులు, రైతు కూలీలు, పౌరులు, రైతులు, పట్టణ అల్పాదాయ వర్గాలు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి సాడుతూ ఉన్నటువంటిది మీరందరూ చూస్తూ ఉన్నారు. మేము కార్మికుల కోసము, కర్షకుల కోసము, సాధారణ ప్రజానీ కోసము, అల్ప ఆదాయ వర్గాల వారి కోసము నిరంతరాయంగా పనిచేస్తూ 2024లో పార్లమెంట్ ఎన్నికల నాటికి మోడీకి బుద్ధి చెప్పడం ద్వారా రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు, పట్టణ పేదవారి వర్గాల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. 37వ డివిజన్ గాంధీనగర్ నూతన సచివాలయాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం రోజు నూతన సచివాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మేయర్ గంగడ సుజాత అన్నారు. ఆనాటి స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ గ్రామాలలో, పట్టణాలలో సచివాలయాలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, 38వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ, డివిజన్ అధ్యక్షుడు జి వెంకటరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కట్టారి శంకర్, గంటా రామనాయుడు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ అజా అజా మూడు నంబర్ ఆగరా మూడు దేశంలో బజరస్తా
గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా నగర ప్రజలకు అలాగనే మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈ రోజున మరి 37వ డివిజన్ లో గౌరవ కార్పొరేటర్ గారు చెన్నపాటి వేణు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ సచివాలయాన్ని ఒక నూతన భవనాన్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ రోజున మరి సచివాలయాన్ని కొత్త సచివాలయ భవనానికి మరి నిర్మాణము అలాగే అన్ని కూడా జరిగిన ఇవాల ఓపెనింగ్ కూడా జరిగింది। ఎందుకంటే 37వ డివిజన్ సచివాలయము వేరే చోట గాంధీ రోడ్లో ఉండడం జరిగిందండి। అక్కడ మరి చాలా కంజెస్ట్ గా ఉండడము అందరూ కూడా ఇబ్బంది పడడం వల్ల మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గారికి తెలిసిన వెంటనే ఇమిడియట్ గా మరి దీనికి ఏర్పాటు కూడా వారితో ఎన్నో రకాలుగా మరి మాకు అందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి। మరి ఇమిడియట్ గా మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది। ఈ రోజున మరి గౌరవనీయులు మరి మా యొక్క ప్రతిమ నాయకుడు బాలనేని గారి యొక్క బాలనేని గారే ఇక్కడ దాన్ని ఓపెన్ చేయడం మాకు అందరికి చాలా సంతోషదాయకమండి। అలాగే చిన్నపాటి వేణు గారికి కూడా మరి కార్పొరేటర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం। ప్రజలందరికీ కూడా మరి యొక్క సచివాలయాల వల్ల ఎంతో మరి మేలు జరుగుతుంది। మరి వాలంటీర్ వ్యవస్థ వల్ల కానివ్వండి ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లిక గారు ఇతర అధికారులు పరిశీలించి అభినందనలు తెలిపారు। మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జలవనరుల శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖ పారిశుద్ధ్యం భూగర్భ జలవనరుల కేంద్రం పరిశ్రమల శాఖ ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ పాఠశాల విద్యాశాఖ రహదారులు భవనాల శాఖ జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అటవీ శాఖ మత్స్య శాఖ గనులు భూగర్భ వనరుల శాఖ పశుసంవర్ధక శాఖలకు చెందిన ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు। सर सर मैडम पहले एक्सप्लेन मैडम पापा मैडम सी फोर्थ हैप्पी रिपब्लिक डे इवा रिपब्लिक डे फंक्षनस पोलीस परेड ग्राउंड एसपी गारु जॉइंट कलेक्टर अंड डिस्ट्रिक्ट जज गारु वालु आध्र्यंलो ప్రజా ప్రతినిధులు ప్రజలు పిల్లలు అండ్ అధికారులందరూ కూడా జాయిన్ చేసి చాలా గోలాగలంగా జరగడం జరిగింది। ఇవాల స్టాల్స్ లో వివిధ శేకాల్లో ఉంటున్న ప్రొడక్ట్స్ వాళ్ళు చేసిన సర్వీసెస్ డిస్ప్లే చేస్తున్నారు। కాకుండా వాళ్ళు సకడంలో కూడా మన ప్రభుత్వం ఉంటున్న ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఉంటున్నది కూడా లైవ్ గా సకడం ద్వారా ప్రజలకి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా చెప్పడం జరిగింది। దీని తర్వాత ఒంగోలు నగరంకు అన్ని దాంట్లో కూడా ఒక రూట్లో
ఈ సగడమల్ని తిరిగి ప్రజలకు దీని గురించి అవగాహన సదస్సు అవగాహన కల్పించడం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మొత్తంగా ఇవాళ చాలా ఘనంగా ఈ గణతంత్ర ఉత్సవం బాగా జరిగింది. పిల్లలు అందరూ కూడా చాలా పాల్గొని వాళ్ళు చేసిన వర్క్కి అవార్డ్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు అనధికారులు కూడా వాళ్ళు చేసిన పని సేవల గురించి వాళ్ళకి గుర్తింపు చేసేసి అవార్డు ఇవ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవాలలో భాగంగా ఒంగోలు మెప్మ కార్యాలయంలో సీఎంఎంగా పనిచేస్తున్న ఎం కొండయ్యకు ఉత్తమ అధికారిగా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మెప్మ విభాగంలో సీఎంఎంగా పనిచేస్తున్న కొండయ్య, జగనన్న తోడు, పీఎం స్వానిధి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పీడి తేల రవికుమార్ పాల్గొన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి ల్యాండ్ రిజర్వే, రెండో బహుమతి అగ్రికల్చర్, మూడో బహుమతి గృహ నిర్మాణ శాఖ శకటాలు గెలుపొందాయి. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించిన నృత్యాల్లో ఒంగోలు బండ్లమెట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రథమ బహుమతి, అన్నవరపాడు సూర్య విద్యానికేతన్ రెండవ బహుమతి, నారాయణ హైస్కూల్ తృతీయ బహుమతులు సాధించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గారు విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు. దాంట్లో 10 రోజులు నానబెట్టేసి తర్వాత తీసుకొచ్చి మన స్టాగ్యులేషన్ దాంట్లో పెడితే వాటర్ అనేది ఆయిల్ అనేది పైన కొంచెం కొంచెం చూడు పాపా. ఫోన్ పడిపోయింది జాగ్రత్త. సేమ్ సార్, ఇది అన్పాలిష్డ్గా చేస్తున్నట్టు సార్, పాలిష్ చేస్తే ఇది వస్తుంది. అది ఫ్లేమ్ 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 సార్, ఫ్లేమ్ చేసి మళ్ళీ లైట్ లేదా పాలిష్ ఫ్లైట్ కాబట్టి మైక్రోస్కోప్ అండ్ బయోటెక్నాలజీ. ఓకే సార్. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు షేక్ రియాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టింప్రసాద్, చెనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, టంగుటూరు మండల అధ్యక్షులు రాంబాబు, మరిపూడి మండల అధ్యక్షులు మాలశెట్టి చంద్రశేఖర్, ఆర్కే నాయుడు ముత్యాల, పోకల హనుమంతరావు, మనోజ్ రాయల్, నరేష్ గంధం, వాసుకి నాయుడు, శ్రీనివాసరావు, సాంబయ్య,
నరహరి ఆంజనేయులు వల్లంశెట్టి సుబ్బారావు మేడిశెట్టి బాయిరెడ్డి వేణు కిరణ్ కుమార్ మహేష్ అనుదీప్ వీర మహిళలు శంకర కళ్యాణి మాధవ్ సాయి పాల్గొన్నారు. డెబ్బై నాలుగో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దినోత్సవం ఉత్సవాలలో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. దేశభక్తి గీతాలకు చిన్నారులు సాహిత్యానికి అనుగుణంగా అద్భుత నృత్య ప్రదర్శనలు చేశారు. గురుకుల పాఠశాల, డ్రీమ్స్ స్కూల్, బిట్రగుంట కేజీబీవి, బండ్లమిట్ట జిల్లా పరిషత్ హై స్కూళ్లకు చెందిన బృందాలు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా జడ్జి భారతి, ఎస్పీ మల్లికా గార్గ్, జేసీ అభిషక్తి కిషోర్ తదితరులు నృత్య ప్రదర్శనలను తిలకించి చిన్నారులను అభినందించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖలో ఒంగోలు రూరల్ 2 సబ్ డివిజన్లో ఉత్తమ సేవలు అందించినందుకు రాయపూడి మోహన్ రావుకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారిగా ఏపీసీపీ డీసీఎల్ సీఎండి పద్మ జనార్దన్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విద్యుత్ శాఖలో 2000లో సబ్ ఇంజనీర్గా విధుల్లో చేరి అనేక సార్లు ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారిగా ఎంపిక చేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ కార్యాలయంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన ఎస్సీ సత్యనారాయణ, ఈఈపీ శ్రీనివాసులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శి నియోజకవర్గంలోని ఏఐసీసీ పిసిసి ఆదేశాల మేరకు జోడో యాత్రకు సంఘీభావంగా దర్శిలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో కర్ణ పుల్లారెడ్డి, సిరిమెల పౌలేష్, చిన్నకోటయ్య, కొప్పుల సాయి, రమణారెడ్డి పాల్గొన్నారు. ఉచిత ఉద్యోగాలు ఇచ్చామని కూడా ఊపుండాలి. ఊపు లేకపోతే మనకేం అట్టుండి. అందరూ ఒక చెయ్యి చెయ్య చెయ్య హ్యాండ్ అందరూ చెయ్య 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 అందరు చేయలు ఎత్తు చేయొత్తు. ఏ కాంగ్రెస్, ఏ కాంగ్రెస్, ఏ కాంగ్రెస్, ఏ కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారిని సంతకం పెడతామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి ప్రధానమంత్రి అయిన మోదీ మొదటి సంతకం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా. 3 లక్షల రూపాయల రుణమాఫీ, 500కి గెలిచే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. మరి మన నియోజకవర్గంలో మన యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి, మనకు మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. ఫిబ్రవరి 1వ తేదీన అంజయ్య రోడ్డులోని ఉగ్గులగుంట స్థలంలో నాయి బ్రాహ్మణ సంఘీయుల మినీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన జరుగుతుందని నాయి బ్రాహ్మణ సేవా సంఘం డైరెక్టర్ ధరణికోట లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని అన్నారు. నగరంలోని సంఘ కార్యాలయంలో కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఉద్యోగులు, సంఘీయులు పాల్గొన్నారు. కార్యక్రమాలకి మరి 1వ తారీఖున శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. తప్పకుండా నాయి బ్రాహ్మణ ఉద్యోగస్తులు, నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ తప్పకుండా హాజరవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కరవది వాణి విద్యానికేతన్ పాఠశాలలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటారని వక్తలు అన్నారు. ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగంలోని హక్కులు అందజేయబడతాయని, స్వేచ్ఛ స్వాతంత్ర్యం దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే విధంగా ఉంటుందన్నారు. కులమత భేదాలను మరిచి ప్రతి ఒక్కరూ స్నేహం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ వెంకట్రావు, చిన్నాజీ, జేసీ సేత్ వెంకటేశ్వర్లు,
ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులను నా శుభాశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు మొత్తమే 2022 పండుగలు మీకు అందరికీ తెలుసు, స్వామి దినోత్సవం, గణతంత్ర దినోత్సవం 26. ఈ గణతంత్ర దినోత్సవం అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షత మంచి ఉపాధ్యాయులు నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బివి రమణ ప్రారంభించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటుగా పేద విద్యార్థులకు వసతి కూడా కల్పించడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని రమణ తెలిపారు. నాయీ బ్రాహ్మణ సోదరులందరూ కూడా కార్యాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సేవా సంఘం కార్యదర్శి రంగయ్య, పతకమూరు మధుబాబు, ఏ చంద్ర, ధరణికోట లక్ష్మీనారాయణ, కొల్లూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు. రక్తదానం చేసి సంఘస్థుల ప్రాణం కాపాడిన యువకుడు రమేష్ని నాయీ బ్రాహ్మణ సేవా సంఘంలో చురుగ్గా పనిచేస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. ఊళ్ళో మరి కార్యాలయం నేను ప్రారంభించడం చాలా సుపరిణామం. రాబోయే రోజుల్లో ఈ కార్యాలయంలో పేద నాయీ బ్రాహ్మణ విద్యార్థుల వసతి కోసము బయట ఊరి నుంచి వచ్చే పెద్దలకు కానీ ఎవరికైనా కూడా వసతి కల్పించే సందర్భంగా మరి పేద విద్యార్థులకి ఇక్కడ రూమ్లో ఉండి వాళ్ళు చదువుకోవడానికి పేద నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు కూడా వసతి ఇబ్బంది లేకుండా అలాగే రాబోయే రోజుల్లో అనేక మీటింగ్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. శుభపరిణామం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని రాబోయే రోజుల్లో దీని అందరూ నాయీ బ్రాహ్మణ ఉద్యోగ మన ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని కార్యాలయం ఏర్పరచడం చాలా సంతోషము. ఈ కార్యాలయం ద్వారా మన ఉద్యోగుల యొక్క ఐక్యత బాగా వర్ధిల్లుతుంది. అదేవిధంగా మన ఈ ఆఫీస్ ద్వారా కూడా ఎంతోమంది విద్యార్థులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కేవలం ఎంప్లాయీసే కాకుండా మా సంఘీయులందరూ కూడా ఈ కార్యాలయ పురోభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ అదేవిధంగా మన ప్రకాశం జిల్లా చాలా సంతోషకరం. ఈ రోజున ప్రకాశం జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మరి ఉద్యోగుల సంఘ కార్యాలయం ఓపెన్ చేసుకొని ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి ఉద్యోగుల సంఘం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ముందుకెళ్లాలని వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలి హృదయపూర్వకంగా మన జిల్లాకి ఏ కార్యక్రమం. దర్శి భవిత కేంద్రంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఫర్ ఆర్డీఐ సమాచార హక్కు చట్టం జిల్లా కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జై రామకోటయ్య, మండల విద్యాశాఖాధికారి రఘురామయ్యలు దివ్యాంగులకు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జై రామకోటయ్య నా వంతు సహకారం విద్యార్థులకు చేస్తానని తెలిపారు. సంఘం సేవకులు జీవీ రత్నం, రాష్ట్ర దళిత సేన నాయకులు గర్నిపూడి ప్రేమ్ కుమార్, వెంకట సుబ్బారావు, పార్శపు చెలమయ్య, అచ్యుత్ గురుఅర్జున్రావు, పర్చూరి సుబ్రహ్మణ్యం, అచ్యుత్ శరతబాబు, రమేష్ రెడ్డి, పొనుగంటి సత్యనారాయణ గుప్తా కుమార్, మల్లికార్జునరావు, గోపాలని సుబ్రహ్మణ్యం, ఏ శ్రీనివాసులు, బి లీలావతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అభినందన.
అలాగే మరి చిన్నారు చిరంజీవులకు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మలకు అందరికి కూడా మరోసారి ఒకసారి గంగర హక్కు చట్టంలో ఒక మాట అడుగుతారు. వివరం అనేది రెండే డిపార్ట్మెంట్స్ అడగకూడదు. హోమ్ డిపార్ట్మెంట్ని రక్షణ శాఖ ఆధిపత్యం న్యాయస్థానాన్ని అడగకూడదు. న్యాయస్థానం కొస్తున్నీళ్ళు అడగవచ్చు, కానీ దానికి ప్రాణం పోస్తుంది రాజస్థాన్లో బలి సేమ్. నీరు రాలేదు, నీళ్ళకి పంపు నాకు ఇవ్వటం లేదు, ఎందుకు కారణమని ఆలోచించి దర్శిలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జెడ్పీ హెచ్ఎస్ స్కూల్లో ఏవి కవిత జెండా ఆవిష్కరించారు. పట్నంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, స్వాతంత్ర సమరయోధులు, పోలీసులు పాల్గొన్నారు. I wish you all a very happy Republic Day. ఈ రోజు మనం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనందరికీ తెలిసినానా, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఎంతోమంది మహనీయులు, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఎంతోమంది పేర్లు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే పేర్లు తెలియకుండా జయన్ వాలాబాగ్ లాంటి ఇన్సిడెంట్స్లో పేర్లు కూడా తెలియకుండా వాళ్ళు సన్నిధులైన వాళ్ళు, వాళ్ళ జీవితాలని అర్పించిన వాళ్ళు ఇంకెంతోమంది మహానుభావులు ఉన్నారు. సో వారందరినీ ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వారందరికీ నా పాదాభివందనాలు. అంతేకాదమ్మా, రీసెంట్గా మనం చూసాం ఇది నేను చిన్నప్పటి నుంచి నేను గమనించింది. నేనైతే దేశానికి ఏం చేయలేదు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినారు నాకు తెలియదు, ఏం చేశారు ఎవరికి వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని చాలామంది డిబేట్ పెట్టేసి కాఫీ కొట్టారు, అది చేశారు ఇది చేశారు అంటున్నారు. ఒక బుక్ ఇంగ్లీషు గ్రామర్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ తయారు చేయాలంటే ఆథర్ ఉంటాడు, ఆ ఆథర్ ఏం పైనుంచి ఏం రాడు, అన్నీ రెఫర్ చేసి ఏదైతే పిల్లలకి అర్థమవుతుందో, ఏదైతే సరళమైన భాష ఉండదో, ఏదైతే ఈజీగా ఉంటుందో అది ఆయన వేలో రాస్తాడు అంతే. అట్లాగే మన రాజ్యాంగం కూడా ఇతర దేశాల్లో నుంచి. శ్రీ సత్యానసులో నేటి మాట, మానవ జాతిని మార్చాలని ప్రతివాడు చూస్తాడు, కానీ తనను తాను మార్చుకోవాలని మాత్రం ఎవరూ చూడరు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం, అంతవరకు సెలవు. నమస్కారం.